Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ విపత్తు గురించి 6 నెలల క్రితమే ఆ పంచాంగం చెప్పింది. అభిజ్ఞాన్ ఆనంద్ మైసూరుకి చెందిన బాల మేధావి పేరు ప్రస్తుతం మారుమోగిపోతోంది. ప్రపంచం ఎదుర్కొంటున్న విపత్తు గురించి గత ఆగస్టులోనే ఆ బాల జ్యోతిష్యుడు చెప్పిన విషయం బయటకు రావడంతో ఇప్పుడది ట్రెండింగ్గా మారింది. ఏ నెలలో ఏం జరగబోతోందో ముందే చెబుతున్న అభిజ్ఞాన్ను మరో కాలజ్ఞానిగా అభివర్ణిస్తున్నారు. ఇదే సమయంలో దేశంలో పెద్ద సంఖ్యలో ఉన్న జ్యోతిష్యులు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి గురించి ఎందుకు చెప్పలేకపోయారన్న ప్రశ్న జ్యోతిష్యాన్ని నమ్మే వారందరి మెదళ్లను తొలిచేస్తోంది. ప్రతి ఏటా ఉగాదికి పండితులు పంచాంగ శ్రవణం చేయడం, ఆ సందర్భంగా రానున్న ఏడాది కాలంలో వర్షాలు ఎలా కురుస్తాయి, పంటలు ఎలా పండుతాయి, రాజకీయంగా ఎలాంటి మార్పులు జరుగుతాయి వంటి విషయాలను వారు వెల్లడిస్తారు. వారు చెప్పిన విషయాలు చాలా వరకు నిజమవుతాయి కూడా. కానీ గత ఏడాది ఏ పండితుడి పంచాంగ శ్రవణంలోనూ ఈ కరోనా మహమ్మారి గురించి వినిపించలేదు, పంచాంగాల్లోనూ కనిపించలేదు. అయితే మైసూరు బాల మేధావి మాదిరిగానే ఓ పండితుడు రాసిన పంచాంగంలో 6 నెలల క్రితమే ప్రపంచాన్ని పట్టిపీడుస్తున్న ప్రస్తుత విపత్తు గురించి ప్రస్తావించిన విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. వాస్తవానికి జ్యోతిష్యం అనే దానిని ఓ శాస్త్రంగా గుర్తించారు. అయితే చాలామంది దీనిని పట్టించుకోరు. హేతువాదులైతే జ్యోతిష్యాన్ని మూఢనమ్మకాల జాబితాలో చేర్చేశారు. ఇదే సమయంలో అరకొర జ్ఞానంతో కూడిన పండితులు ఎక్కువ అవడంతో ఈ శాస్త్రం కూడా అభాస్పాలవుతున్న మాట వాస్తవమే. కానీ సరిగ్గా ఫలితాలు అంచనా వేసేవారు ఇప్పటికీ ఉన్నారనేది కాదనలేని సత్యం. ఇక అసలు విషయానికి వస్తే అది యాదృచ్ఛికమో, ఫలితాలను సరిగ్గా అంచనా వేయడమో కానీ 6-7 నెలల క్రితం విడుదలైన ఓ పంచాంగంలో కరోనా రియాక్షన్ల గురించి ఉండడం విశేషం. సాధారణంగా తెలుగు పంచాంగాలు గతంలో ఉగాదికి విడుదలయ్యేవి. కానీ ఇప్పుడు అన్ని రంగాల్లో మాదిరిగానే పండితుల మధ్య కూడా కాంపిటీషన్ పెరగడంతో ఉగాదికి 6-7 నెలల ముందే పంచాంగాలు మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. అలా వచ్చిన శార్వర నామ సంవత్సరానికి సంబంధించిన ఓ పంచాంగంలో పేర్కొన్న కొన్ని విషయాలు ప్రస్తుత పరిస్థితులకు అర్థం పడుతున్నాయి. ఆ పంచాంగంలో ఏముందంటే కాలసర్పయోగం జరిగే గ్రహస్థితిలో కొత్త సంవత్సరం ప్రారంభమవుతోంది. సంవత్సరం చివరిలోగా 6 విడతలుగా కాలసర్పయోగం సంభవిస్తుంది. దీనివల్ల దేశానికి అరిష్టం. ఉగాది, వసంత పంచమి ఇలా ముఖ్య పర్వదినాల్లో సైతం అపసవ్య గ్రహగతులు ఉన్నాయి. దీనివల్ల పండుగలు, పర్వదినాల ప్రాధాన్యత తగ్గిపోతుంది. ప్రజలు నామమాత్రంగా ఈ పండుగలను చేసుకోవాల్సి వస్తుంది. పుణ్యక్షేత్రాల్లో, ఉత్సవాల్లో కూడా అపశృతులు తప్పవు. భక్తి కార్యక్రమాలకు ఆటంకాలు కలుగుతాయి. ప్రభుత్వాలు హైందవ సంస్కృతులకు పెద్దపీట వేస్తాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉంటూ ప్రజల్ని కంటికి రెప్పలా చూసుకోవాల్సి ఉంటుంది. భారతదేశ ప్రజలంతా శాంతి సంతోషాలతో ఉండలేరు అనేది సత్యం. భారత సినీ రంగానికి తీవ్ర నష్టం ఏర్పడుతుంది. ఆర్థిక మాంద్యం పెరిగిపోయి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి కొనుగోలు శక్తి తగ్గి సామాన్యుడి నుంచి సంపన్నుల వరకు రుణపేడలు ఎదుర్కొంటారు. శార్వరి నామ సంవత్సరం ప్రజల ఆశల్ని చిదిమేసేదిగా ఉంటుంది. ప్రతి అంశంలో జాగ్రత్త పడుతూ ఖర్చులు తగ్గించుకుంటూ నగదు దాచుకుంటూ ఉండాలి. విశిష్ట దేవాలయాల్లో అపశృతులు దొరలకుండా చూసుకోవాలి. ప్రస్తుత శార్వరి నామ సంవత్సరానికి సంబంధించి ఆ పంచాంగంలో ఉన్న ఫలితాలు ఇవి. ఈ పంచాంగంలో చెప్పినట్లే లాక్డౌన్ కారణంగా ఉగాది, శ్రీరామనవమి పండుగల్ని ప్రజలు ఆనందంగా జరుపుకోలేకపోయారు. దేవాలయాల్లో భక్తి కార్యక్రమాలకు కూడా ఆటంకం ఏర్పడింది. ఇలా ఆ పంచాంగంలో ఉన్న అన్ని అంశాలు ఇప్పుడు నిజమవుతూ వస్తున్నాయి. దీనిని బట్టి పంచాంగంలో పేర్కొన్న విధంగా ఈ సంవత్సరం మొత్తం ఒడిదుడుకులమయంగానే ఉంటుందన్నమాట.